ప్రధాని సభలో భద్రతా వైఫల్యం అంశంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి విచారణకు ఆదేశించారని ఏపీ సీఈఓ ఎంకే మీనా వెల్లడించారు. ఇక కోడ్ వచ్చిన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సీరియస్ గా దృష్టి సారించామన్నారు. ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల ఎస్పీలను వివరణ కోరామన్నారు. జనం నమ్మకం కోల్పోయిన జగన్ ఎన్నికల్లో అక్రమాలనే నమ్ముకున్నాడని చంద్రబాబు ఆరోపించారు. ఐదేళ్ల పాలనపై సీఎం జగన్ కు నమ్మకం లేదన్నారు. పూర్తి స్థాయిలో జనం నమ్మకం, మద్దతు కోల్పోయిన జగన్ ఎన్నికల్లో అక్రమాలను చివరి అస్త్రంగా ఎంచుకున్నాడని చెప్పారు. గుంటూరు జిల్లా పతిపాడు వైసీపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వాలంటీర్లతో సమావేశమయ్యారు వైసీపీ నేతలు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు వైసీపీ ఆఫీస్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. అయితే వైసీపీ నేతలు టీడీపీ ఇన్ఛార్జ్ కారుపై దాడి చేశారు. తెలంగాణలో జరిగినట్లే ఆంధ్రప్రదేశ్లోనూ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా సంచలన ఆరోపణలు చేశారు. ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు, చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఈసీ ఉన్నతాధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారన్నారు. గుడివాడలో మున్సిపల్ అధికారుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం టీడీపీ పోస్టర్లనే తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ పేదలకు పంపిణీ చేసిన తోపుడు బండ్లకు అధికారులు నల్లరంగు వేశారంటూ అధికారుల తీరుపై ఫైర్ అయ్యారు. వైసీపీపై మండిపడ్డారు గురజాల టీడీపీ అభ్యర్థి ఎర్రపతినేని శ్రీనివాసరావు. గత రెండు రోజులుగా గురజాలలో జరుగుతున్న ఫేక్ ఆడియోలపై ఆయన సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలతో తనపై బురద చల్లుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికల వేళ వైసీపీ నేతలు మరింత రెచ్చిపోతున్నారు. ప్రజాగలం సభకు జనాలను తీసుకెళ్లారన్న నెపంతో టీడీపీ కార్యకర్త మునయ్యపై వైసీపీ వర్గీయులు గొడ్డలితో దాడి చేసి చంపేశారు. గడికోట మునయ్యను వైసీపీ నేతలు దారుణంగా హత్య చేయడంపై మండిపడ్డారు టీడీపీ యువనేత లోకేష్. జగన్ గొడ్డలి పార్టీకి పోయే కాలం దగ్గర పడుతున్న కొద్దీ రక్తదాహం మరింత పెరిగిపోయిందంటూ ట్వీట్ చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే నిలిచిపోయిన అమరావతి పనులను ప్రారంభిస్తామని లోకేష్ తెలిపారు. మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు, ఎన్నికల అధికారులు విస్తృతంగా వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉండవల్లి కరకట్ట సమీపంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ని పోలీసులు, ఎన్నికల సిబ్బంది తనిఖీ చేశారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం బేలుపల్లిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టారు టీడీపీ నేతలు. అనుమతి లేదంటూ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని అధికారులు అడ్డుకున్నారు. ఇప్పటికే ఆర్టీఓను కోరామని, అయినా పట్టించుకోవడం లేదంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర రాయలసీమలో కొనసాగుతోంది. బాబు అక్రమ అరెస్టుతో మనస్తాపం చెంది మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్నారు. నిజం గెలవాలి యాత్రలో పాల్గొనేందుకు రాయచోటి వెళ్తున్న నారా భువనేశ్వరి కాన్వాయ్ను పీలేరు పోలీసులు అడ్డుకున్నారు. కాన్వాయ్లో మూడు వాహనాలను మించి ఉండవద్దని పీలేరు సమీపంలో ఆపేశారు. యాత్రను చూసి ఓర్వలేక పోలీసులతో అడ్డంకులు సృష్టిస్తున్నారని టీడీపీ మండిపడింది. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి దంపతులు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీలో ఎన్నికల కోడ్ను అస్సలు పట్టించుకోవడం లేదు వైసీపీ నేతలు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ప్రచార వాహనాలు సిద్ధం ఫ్లెక్సీలతో కలెక్టరేట్కు వచ్చాయి. కోడ్ అమల్లో ఉండగా ఫ్లెక్సీలతో ఎలా వస్తారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కడపలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు టీడీపీ నేత మాధవిరెడ్డి. ఐదేళ్ల నుంచి మంచినీటి సమస్య తీర్చడంలో వైసీపీ విఫలమైందన్నారు. ఇక నగరంలో రాత్రి 10 గంటల తర్వాత బయటకొచ్చే పరిస్థితే లేదంటూ మండిపడ్డారు. ఎవరికీ రక్షణ లేదన్నారు. తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ లోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. తెలంగాణకు పూర్తిస్థాయి గవర్నర్ నియామకం జరిగే వరకు సిపి రాధాకృష్ణన్ గవర్నర్గా కొనసాగుతారు. మళ్లీ కాషాయ కండువా కప్పుకున్నారు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. తమిళనాడు నుంచి తమిళిసై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ చెక్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి సెక్రటరీ వంశీచంద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. స్థానిక నాయకుడు శ్రీ గణేష్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. శ్రీ గణేష్ మొన్న బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజా పాలనలో బీసీల భాగస్వామ్యం లేకపోతే సామాజిక న్యాయం ఎలా సాధ్యమవుతుందని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ అన్నారు. సబ్బండ వర్గాల మద్దతుతో సామాజిక న్యాయమే ధ్యేయంగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వంలో బీసీలకు సమాన అవకాశాలు లభించడం లేదన్నారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించింది సిపిఎం. రాష్ట కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 5 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వడగళ్ల వాన భీభత్సం సృష్టించింది. ముస్తాబాద్ లో కరెంటు స్తంభం విరిగిపడి ఒకరు చనిపోయారు. చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల వడగళ్ల వాన అకాల వర్షంతో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. జొన్న మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మిర్యాలగూడలో జరిగిన పలు కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. మిల్లుల దగ్గర ధాన్యం అమ్మడానికి వచ్చిన రైతులను చూసి ఆగిన మంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా అని సీఎం రేవంత్ రెడ్డిని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. పంటల్ని వడగండ్లు ముంచెత్తిన కన్నెత్తి చూడటం లేదన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బీజేపీ ఎంపీ బండి సంచులు డిమాండ్ చేశారు. ఎకరాకు 25,000 రూపాయల చొప్పున తక్షణ సాయం అందించాలని కోరారు. రైతుల్ని కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ప్రాజెక్టులకు గేట్లు ఎత్తామంటే రాజకీయ గేట్లు ఎత్తుతామంటున్నారని ఎద్దేవా చేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వాన దంచి కొడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కన్నారావుకు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది న్యాయస్థానం. ఆదిపట్లలో 2 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ ఓఎస్ఆర్ ప్రాజెక్ట్స్ కంపెనీ ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ లో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇన్సులిన్ ఇంజక్షన్స్ పై అధికారులు ఫోకస్ పెట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. హోల్సేలర్స్ నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీ నుంచి ఇన్సులిన్ ఇంజక్షన్స్ తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు. కాకినాడ జిల్లా చేబ్రోలులో జంట హత్యల కలకలం రేగింది. శ్రీను లోవమ్మపై నాగబాబు కత్తితో దాడి చేసి చంపేశాడు. తనతో సహజీవనం చేస్తున్న లోవమ్మ శ్రీనుతో సన్నిహితంగా ఉంటుందని నాగబాబు దాడి చేసి చంపేశాడు. అల్లూరు జిల్లా పందిరి మామిడి కోటలో దారుణం జరిగింది. భూ తగాదాల కారణంగా బావ చితుకురెడ్డిని పామర్ది శంభురెడ్డి కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలంలో భారీగా గంజాయి పట్టుబడింది. 17 బస్తాలు 532 కేజీల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ 26 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లా కంగుపల్లి సమీపంలోని కంది పొలంలో అంతర్గత పంటగా గంజాయి మొక్కలను సాగు చేస్తున్నారు. పొలాన్ని పరిశీలించిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది 280 మొక్కలను పీకి పారేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పీఎస్ పరిధిలో పేకాట రాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 14 లక్షల నగదు మనీ డిపాజిట్ చిప్స్ ను స్వాధీనం చేసుకున్నారు. భువనగిరి జిల్లా అనాజపురంలో దొంగ హల్చల్ చేశాడు. పట్టుకుపోయిన గ్రామస్తులపై రాళ్లతో దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి దొంగను పట్టుకున్నారు. ఎక్స్పైరీ డేట్ ముగిసిన తిను బండారాలను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. గడువు ముగిసినా వాటిని సేకరించి తన దుకాణంలో సాయిబుద్దీన్ అనే వ్యక్తి అమ్ముతున్నట్లు వెల్లడించారు.
అల్లూరు జిల్లాలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాల్లో 25 నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల దృష్ట్యా తమ దగ్గర ఉన్న నాటు తుపాకులను గిరిజనులు అప్పగించాలని పోలీసులు ఆదేశించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మంకీ గన్స్ కు డిమాండ్ పెరిగింది. బాపట్ల జిల్లా బల్లిగురవలో ఓ వృద్ధుడిపై ఎస్ఐ శివనాగరెడ్డి జులుం ప్రదర్శించాడు. మద్యం అమ్ముతున్నారంటూ సానంపూడి హనుమంతరావుపై చేయి చేసుకున్నాడు. తాను బడ్డి కొట్టు నడుపుకుంటున్నానని, అన్యాయంగా తనపై ఎస్ఐ చేయి చేసుకున్నాడని బాధితుడు వాపోయారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మామిడి పళ్లను కృత్రిమంగా మాగబెడుతున్నారు. మొత్తం 7 జొన్నలో దాడులు చేసిన పోలీసులు 6 కేసులు నమోదు చేశారు. ప్రధానంగా 2 రకాల రసాయనాలు ఉపయోగించి మామిడి పళ్లను మాగబెడుతున్నారని పోలీసులు తెలిపారు. సరిగ్గా పంట చేతికొచ్చే సమయానికి ధర పడిపోవడంతో ఉల్లి పంట రైతులను కంటతడి పెట్టేస్తోంది. ప్రస్తుతం కిలో ఉల్లి ధర 10 రూపాయలు ఉండటం లేదు. దీంతో ఉల్లి రైతులు లబోదిబోమంటున్నారు. ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు ఊరట లభించలేదు. విచారణను 20 వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. ఇవాళ ఆయన ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. లోక్సభ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఈ నెల 27 కాగా 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 30వ తేదీలోగా ఉపసంహరణకు గడువు ఉంటుంది. మొదటి విడతలో భాగంగా 19 ఏప్రిల్ 102 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. 100 గ్యాంగ్స్టర్లను వేసేసిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ శర్మను ఆ ఎన్కౌంటర్లే వెంటాడాయి. ఫేక్ ఎన్కౌంటర్ కేసులో మహారాష్ట్రకు చెందిన మాజీ పోలీస్ అధికారి ప్రదీప్ శర్మకు జీవిత ఖైదు పడింది. భాగ్యనగరంలో సినీ నటి రీతు వర్మ సందడి చేసింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన స్టార్లా జ్యువెలరీ షోరూమ్ ను ఆమె ప్రారంభించారు. కస్టమర్లు కోరుకున్న రీతిలో డిజైన్స్ తయారు చేయడమే తమ ప్రత్యేకత అని సహ వ్యవస్థాపకులు జోష్నా అన్నారు. శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్ నుంచి మరో 2 5G స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ లో శాంసంగ్ గెలాక్సీ A55 5G, శాంసంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్ ఫోన్లను శాంసంగ్ ఇండియా ప్రతినిధులు లాంచ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన రాధాకృష్ణన్ కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్భవన్ లో టీటీడీ లోకల్ అడ్వైజర్ కమిటీ మెంబర్ అనూప్ చక్రవర్తి రాష్ గవర్నర్ కు శుభాకాంక్షలు తెలిపారు. భాగ్యనగర వాసుల కోసం కాక్టైల్ మాక్టైల్ రూపంలో ఉండే చిచ్చా చాయ్ బార్ అందుబాటులోకి వచ్చింది. ఈ బార్లో నాన్ ఆల్కహాలిక్ చాయ్లు వివిధ రకాల ఫ్లేవర్స్ లో లభిస్తాయని సంస్థ కో ఫౌండర్ విద్య తెలిపారు.